ఆ పిల్లలు పెరగడానికి, ఆ పిల్లల భరోసా, పిల్లలకి ప్రతి ఒక్కటి ఎంత సురక్షితంగా చూస్తున్నారండి ఆడపిల్లల్ని. అదేవిధంగా నేను మరొకసారి చెప్తున్నాను, నేను ఏమంటారంటే ఈమె ఒక అమ్మవారేమో, వారి కులమేమో అందుకని చెప్తున్నారండి. నేను కాపులమ్మాయినండి, పక్క కాపులమ్మాయిని, కమ్మిలి వారి అమ్మాయిని, కాపులమ్మాయిని. అయితే కులం గురించి కాదు, ఒక్కొక్క నాయకుడేమో ఒకటి పెట్టుకుంటాడు, ఇంకొక నాయకుడు ఇంకొక కులం పేరు చెప్పొద్దు అంటాడు. ఈయనకి అసలు అటువంటి ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారికి కులం లేదు. అదే కులంగా ఉంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కాపుల్ని, మా కాపుల్ని ఆయనకి తీసుకొచ్చి బీసీలో కలిపి మాకు కూడా 5% రిజర్వేషన్ కల్పించి చేశారు. అదే స్వార్థం ఉన్నవాడైతే, అదే కులం గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఆయన కులానికి ఆయన తెప్పించుకోవచ్చు కదా. ఇప్పుడు కాదు, ఎప్పుడో తెప్పించుకునే అంత కెపాసిటీ ఉంది ఆయనకి, కులపిచ్చుంటే. ఆయనకి ఒక కులం లేదు, ఆయనకు ఒక మతం లేదు, ఆయనకు ఒక ఏమీ స్వార్థం అనేది లేదని నేను తెలుపుతా ఉన్నాను. ఆయన ఒకసారి ఎప్పుడో గతంలో అన్నట్లు నాకు గుర్తు, నేను నా కుటుంబాన్ని నా భార్యకి అప్పచెప్పేశాను, నా కొడుకు పెళ్ళైపోయింది, ఇంకెవరికి లేదు, నా బాధ్యత లేదు, నేను ఈ దేశానికి అంకితం అని అన్నాడు. ఎస్, అంకితమయ్యారు, అంకితమయ్యారని మేము అనుకుంటా ఉన్నాం, అంకితమయ్యారని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఒక ఇంటికి పెద్దవాళ్ళు లేకపోతే దున్నపోతు తలకాయ తెచ్చుకొని పెట్టుకోవాలనుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు అవసరం మనకి. అదేవిధంగా ఒక పెద్ద దిక్కు కావాలి, ఒక అనుభవశీలు కావాలి, ఒక అనుభవజ్ఞుడైన వాడు కావాలని చెప్పేసి అని ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు పొండి 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 ఆంధ్రోళ్ళారా పొండి అని 10 సార్లు అంటా ఉంటే వచ్చేసారు. అమర్చి తీర్చిదిద్ది అక్కడ ఆయన అన్ని రకాలుగా తీర్చిదిద్ది వాళ్ళ చేతుల్లో పోసి వచ్చేసిన త్యాగశీలు ఆయన. త్యాగం అనే చెప్తాను, ఎందుకంటే ఆయన తెలివితేటలని, ఆయన అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ఒక పక్క రాష్ట్రం ఆంధ్రోళ్ళారా పొండి ఆంధ్రోళ్ళారా పొండి అనేసి అని ఆయన మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన మాట్లాడతారు. అసెస్పదం ఇదంతా. మళ్ళీ ఆయన మనకి మన ఆంధ్రాకి వస్తానంటాడు, అదంటాడు ఇదంటాడు, ఆయన ఏదో ఆయన కబుర్లు ఆయన చెప్తా ఉంటాడు. ఆయన సపోర్ట్ తీసుకుంటూ మన ఆంధ్రోళ్ళు ఉంటారంటారు. అసలు ఇది ఎలాగా, ఆయన ఆంధ్రోళ్ళారా పొండి అంటే ఆయన సపోర్ట్ మనకు అవసరమా? ఇప్పుడు మన ఆంధ్రాలమైనా మనకి పౌరుషాలు లేవా, మనకి రోషాలు లేవా? ఆలోచించండి, మనకి రోషం ఉంది, మనకి పౌరుషం ఉంది. వచ్చి చంద్రబాబు నాయుడు బస్సులో ఉండి ఇల్లు లేదు, కూడు లేదు, గుడ్డ లేదు అన్నట్టు ఏమీ లేని ఒంటరిగా ఒక ఇంటి పెద్ద మనిషి ఒక ఎలా ఉండాలని ఒక చెట్టు కింద నిలబడి మనల్ని మనకి ఒక రాష్ట్రం అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఆ రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తూ చేస్తున్న శ్రమజీవి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి, ఒక వ్యవస్థ. వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ మేమందరం చంద్రబాబు నాయుడు గారు ఎంతమాలే మేము ఉందామని మేము అనుకున్నాం. మేము 8 మందిని తోడుకోవడం, 7 అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మాది చాలా పెద్ద కుటుంబం, 100 మంది పైన ఉన్న కుటుంబం నాది. అటువంటి నా కుటుంబం మొత్తం మేమందరం చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యంటున్నాం. మేమందరం చంద్రబాబు నాయుడు గారి సహాయం కోరుకుంటూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సహాయం చేయాలనుకుంటూ మేము చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయాలని మా తోడుకోడళ్ళం, మేము, మా పిల్లలు అందరూ, ప్రతి ఒక్కళ్ళం కూడా మేము చంద్రబాబు నాయుడు గారి అనుకున్నాం, మేము ఉంచడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచిస్తారని, ఏరు దాటి నాకు తెప్ప తగలేరని ఆలోచిస్తారని. అప్పుడు ఆనాడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాల్సి వచ్చారు పెద్ద దిక్కు కావాలని ఆ రోజని, ఈ రోజేమో అవసరం లేదు అని అంటారు. వీళ్ళు ఏం పెడతారని, ఏం చూస్తారని, మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంతల్లో నీళ్లు పొలకపోసుకోవడానికి సిద్ధంగా ఏ ఆడపిల్ల లేదు ఈరోజు. అందరు చెప్పిన వింటూనే ఉన్నాం, అందరు చెప్పిన వింటున్నాం. అది నిన్నగాక మొన్న జరిగింది పసుపు కుంకల వ్యవహారం అనేది, చాలా ఆనందంగా ఉందండి. నాకైతే ఏ డ్వాక్రాలోనూ ఎటువంటిది నాకేం లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటుంటే బస్సుల్లోనూ ట్రైన్లోనూ ఊర్లోనూ మా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అందరూ చెప్పుకుంటా ఉంటే
అసలు ఎంత ఆనందంగా ఉందో. పుట్టింటికి పండక్కి పిల్లలేదండి ఎవరిని, పుట్టింటికి పండక్కి ఎవరు. కొంతమంది గొడవలు వచ్చో, కొంతమంది ఏదో ఆర్థిక స్తోమత లేకో, ఏదో రకంగా ఏదో కారణాల వల్ల పిల్లల. కానీ పండుగ వెళ్ళిన తెల్లారే ఆడపిల్లని ఇంటికి పంపిస్తే పసుపు కుంకుమ పెట్టి పంపిస్తామని ఒక సాంప్రదాయం లాగా ఆయన డబ్బులు 10,000 రూపాయలు వేయడం చూశారు. ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. అవి వేసేసుకోవచ్చు ఆయన ఖాతాలో, ఆయన పక్కన పెట్టేసుకోవచ్చు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నీతిపరుడు, ఆయనని ఏం చేయాలనుకున్నారో అవి చేస్తున్నారో, ఆయన ఇస్తాననుకున్నా ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలకి, పెళ్లిళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి అందరికీ కూడా పెళ్లిళ్ళకి సహాయం సహాయం. మైనార్టీ వర్గాలకి నేను చాలా మందిని చూశాను, వాళ్ళకి పెళ్లి సహాయం చేశారు. అదే కాపు కార్పొరేషన్ నుంచి వచ్చి మా చెల్లెలు, మాకు తెలిసి మా తోడుగోళ్ళోళ్ళ అక్క స్వయంగా 2 లక్షలు లోన్ తీసుకొని కాపు కార్పొరేషన్ నుంచి ఏ దిక్కు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ద్వారా వచ్చిన ఒక కాపు కార్పొరేషన్ ఉన్నాయండి సహాయం చేసేవాళ్ళని. కుల్లం కుల్లం కులం అంటారు, నేను ఇంకొకరికి పెట్టేది లేదు, ఇంకొకరు నాకు పెట్టేది లేదు, పైకి వెళ్తుంటే లాకేసే కులం, అటువంటిది కులంతో సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు కులం అనే వాళ్ళకి సహాయం చేస్తే ఆ 2 లక్షల రూపాయలతో 1 లక్ష రూపాయలు కట్నము, పెళ్లి ఖర్చులు అన్ని చెప్పుకుని పెళ్లి చేసింది మా సయ్యాన మా చుట్టాల అమ్మాయి. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఆయన భరోసా అయ్యారు ఆ కార్పొరేషన్స్ ద్వారా. అలాగే చాలా మందికి చాలా రకాల చాలా హెల్ప్ అయిపోయింది ఆయన ఆయన ఇచ్చిన భరోసా. హెడ్స్ అప్ చంద్రబాబు గారు, మీ వెనకే మేము. ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్రాన్ని ఇంకో 10 ఏళ్ళు వెనక్కి పడనీయకుండా మన రాష్ట్రానికి పెద్ద దిక్కు అన్నయ్య, తాత, నాన్న, పెద్దనాన్న, పెద్ద ఆయన, మన వాళ్ళకి అండ మన చంద్రన్న. చంద్రన్న వెనక మళ్ళీ మీ అందరూ అడుగులు వేస్తారని కోరుకుంటూ ఒకసారి ఆలోచించాలని. ఇట్లాంటివన్నీ నిందలు, అర్థం లేని నిందలు ఏయో అని అంటే అవన్నీ మనం తుడిచిపెట్టేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.